దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క దినాన మనం ఇలాగా కూడుకొని ఈ యొక్క సాయంకాల ప్రార్థనలో ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మనందరమును దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఈరోజు మనం త్వరగా వాక్యంలోకి వెళ్ళి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించాలని నేను ఉద్దేశిస్తున్నాను పిల్లరా. ఏంటిది అంటే, ఆది కాండము 5వ అధ్యాయంలో నేను ఒక మాటని ధ్యానించుచు ఉన్నప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడినటువంటి విషయాన్ని నేను మీకు బోధించదలుచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి బలపరిచి ఆయన ఆత్మవాక్కులను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. రైట్. ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం ముందుంచుకుందాం. నేను చదవాలనుకుంటున్నాను. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ హానోకు దేవునితో నడిచిన తర్వాత, ఇక్కడ ఈ మాటని ఒకసారి అందరం పలుకుదామా. హానోకు దేవునితో నడిచిన తర్వాత, ఈ యొక్క మాట ఈ అధ్యాయంలో హానోకు జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశము, హోల్ హానోకు జీవితం మొత్తాన్ని కూడా కనపరిచే విధంగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు పిల్లలు. హానోకు దేవునితో నడిచిన తర్వాత, ఇది జస్ట్ నార్మల్లీ 4 వచనాలు, ఈ 4 వర్డ్స్లో ఈ మాట ఉంటున్నట్లుగా చూడవచ్చు మనం. ఏంటిది అంటే, ఇందులో హానోకు ఉంటాడు, 2వది దేవుడు ఉంటారు, ఆ తర్వాత ఆయనతో నడిచేటువంటి అంటే ఆయన విశ్వాస జీవితం, హానోకు యొక్క విశ్వాస జీవితం అనేది ఉంటుంది. తర్వాత అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్, అంటే అయిపోయింది, తర్వాత జరిగిపోయింది, అయిపోయిన తర్వాత, హానోకు దేవునితో నడిచిన తర్వాత. ఈ 4 విషయముల్లో అంటే 4 పదముల్లోనే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నామని నేను విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను పిల్లలు. దేవుడు హానోకు యొక్క జీవితాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో చూశాడు అనేదానికి ఈ యొక్క 4 పదాలు మనకు సహాయపడతాయి పిల్లలు. ఏంటి అంటే, నడిచేసి అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఈ యొక్క క్రమం ఈ 4 పదాల్లో చూడవచ్చు. హానోకు అనేటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడు, అండ్ ఆయన 360 సంవత్సరాలు ఏళ్ళు సైతం దేవునితో నడిచినట్లుగా మనం 23వ వచనంలో చూడవచ్చు. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. అయితే ఆ దినముల్లో దేవునితో నడిచేటువంటి క్రమాన్ని, ఆ ఒక విధానాన్ని మాట్లాడుతున్నట్టుగా బైబిల్ మనం చూడవచ్చు. అయితే పిల్లలారా, మనం ఈ యొక్క ఆలోచనలో ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కొన్ని పాఠాలుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హానోకు యొక్క జీవిత చరిత్ర బైబిల్లో అక్కడక్కడ ఒక 4-3 చోట్ల మాత్రమే మనకు కనబడుతుంది, కానీ పవర్ఫుల్గా కనబడుతుంది. ఎందుకు అంత పవర్ఫుల్గా హానోకు జీవితం ఉన్నదంటే, హానోకు యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఎందుకు అంత ప్రాముఖ్యంగా పరిగణించగలిగారంటే, ఒకే ఒక్కటి, అది హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు పిల్లర. ఏంటి అంటే, హానోకు గురించినటువంటి మాట, ఆ మాట కూడా మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు హానోకు యొక్క జీవితమును గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ హానోకు జీవితంలో కనబడి కేవలం ఒకే ఒక సందర్భాన్ని గురించి 5వ వచనంలో మనం చూడవచ్చు. ఏంటి, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండినట్లు కొనిపోబడెను. అయితే అతడు కొనుపోబడక మునుపు, అంటే ఆయన కొనుపోబడక ముందే దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హానోకు జీవితం మొత్తం గురించి ఎందుకు మనం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా, చాలామంది నమ్మే విధంగా బైబిల్లో తెలియపరిచిన విధంగా హానోకు మరణమును చూడకుండా వెళ్ళిపోయాడు అనేటువంటి పాఠము కూడా మనం బైబిల్లో చూడవచ్చు. వీటన్నిటికీ కారణం, అండ్ బైబిల్లో హానోకు అంత బలమైన వ్యక్తిగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒక్క విషయం పిల్లలు, ఏంటంటే దేవుని దగ్గర నుండి ఆయనకున్నటువంటి బంధమును బట్టి, ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి సాక్ష్యము పొందాడు. హల్లెలూయా. సాక్ష్యము పొందడం అంటే, విశ్వాస జీవితంలో పౌలు అన్నట్లుగా
నేను నమ్మకమైన పరుగు పరిగెత్తాను, నా పరుగుని తుదముట్టించాను. ఆయన ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. పౌలు సాక్ష్యం ఏంటంటే పరుగు పరిగెత్తాను, తుదముట్టించాను. హానోకు ఏమో నడిచాడు, ఆయన ఆ యొక్క నడకని భూలోకములో నడిచేసిన తర్వాత, అంటే ఆ ఒక నడకని పూర్తి చేసిన తర్వాత మన జీవితము పూర్తయింది, ఒక కంప్లీట్ సెంటెన్స్కి వచ్చింది అంటానికి కారణం ఏంటంటే నీ సాక్ష్యములో ఒక పరిపూర్ణత అనేది వచ్చింది అని. నీ సాక్ష్యములో ఒక పరిపూర్ణత రాకపోతే నీ యొక్క జీవితంలో దేవునితో నీవు జీవించుచున్న ప్రతి విషయంలో నీ సాక్ష్య జీవితమును నీవు పరిపూర్ణం చేయలేకపోతే ఈ భూలోకములో నీవు ఆ నడకని ఆ పరుగుని ఆ ఒక్క నీవు నడుస్తున్న నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మధ్యలో ఆపివేసే వ్యక్తిగా మార్చబడుతూ ఉండవు. ఈరోజున మన జీవితంలో పిల్లలు నేర్చుకునేటువంటి ఒక వాక్య భాగంలో మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుందాం. కొంచెం సమయ వాక్యాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఈ యొక్క సమయంలోనే మన సాక్ష్య జీవితం ఏ విధానంలో మనము బిల్డ్ చేస్తున్నాం, కట్టుచూ ఉన్నాం. కట్టడము పూర్తయిన తర్వాత పౌలు అంటారు, మీరు కట్టిన ప్రతి ఒక్క దానిని అగ్నితో ఏం చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. పరీక్షించబడిన తర్వాత ఏ కట్టడం అయితే, ఏ పాత్ర అయితే, ఏ వస్తువు అయితే, ఎవరి జీవితం అయితే, ఎవరి యొక్క వ్యవహారములైతే స్థిరముగా కదల్చబడనీయకుండా, బూడిద చేయబడనీయకుండా, కొంచెము కూడా కాల్చబడనీయకుండా, పుటము వేయబడినటువంటి బంగారము వలె రూపాంతరము చెందబడి సాక్ష్య జీవితంలో స్థిరమైన బలమైన స్థిరత్వము కలిగినటువంటి జీవితము హానోకు వలె ఎవరైతే జీవించగలుగుతారో వారి నిమిత్తమై వాక్యం సెలవిచ్చుచు ఉన్నది. హానోకు పౌలు వలె మన సాక్ష్యమును పరిపూర్ణము చేసే విధముగా మన జీవితము ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. హానోకు జీవితంలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ ఏంటో తెలుసా? సాక్ష్యాన్ని కట్టుకునేటువంటి జీవితం. హానోకు తన జీవితంలో సాక్ష్యమును కంప్లీట్ చేశాడు. కంప్లీట్ సాక్ష్యం ఉన్నది. ఈరోజు సంఘాల్లో మనం సాక్ష్యాలు చెప్తుంటాం. ఏమని సాక్ష్యం చెప్తారంటే, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, ఆమెలు చేశాడు, ఈమెయిల్ చేశాడు అని. అయితే దేవునితో నీకు, దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాన్ని సంఘానికి సాక్ష్యంగా చెప్తున్నావు, వెరీ గుడ్. అయితే ఆ సాక్ష్యం అనేది ప్రతి వారంలో నువ్వు చెబుతున్న సాక్ష్యం, లేదంటే కొంతమంది నెలలో చెప్పే సాక్ష్యం. నీ జీవితం ఒక సాక్ష్యం. ఎవరైనా అన్నుడు అడిగినప్పుడు నీవు నీ జీవితమును బట్టి, నిన్ను బట్టి ఒక సాక్ష్యం, సాక్ష్యం. ఇవన్నీ కూడి ఏమవ్వాలంటే పిల్లలు, ఒక కంప్లీట్ కట్టడం అవ్వాలి, కట్టడగా తీర్చబడాలి, ఒక ఇల్లు అవ్వాలి, ఆయన దేహంలో ఒక భాగముగా అవ్వాలి. దేవుని యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు ఆయన అవయవములో నీవు ఒక భాగమైనటువంటి విధముగా, సంఘముగాను విశ్వాసిగాను ఉన్నటువంటి నీ జీవితంలో ఒక సాక్ష్యమును నీవు పూర్తి చేసే విధంగా ఉండాలి. ఈరోజు మనం చెప్పే ప్రతి సాక్ష్యాలు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో, అంటే దేవుడు నాకు అది చేశాడు, ప్రార్థించినప్పుడు ఇది చేశాడు, మందిరంలో వాక్యం విన్న తర్వాత అది చేశాడు, అందుకే నేను మారుమనసు పొందాను, బాప్తిస్మ, ఇవన్నీ కూడా పిల్లరా మన ఆత్మీయ జీవితంలో మనం సాక్ష్యాన్ని కట్టుకొనుచూ ఉన్నాము. అయితే హానోకు తన సాక్ష్య జీవితాన్ని కంప్లీట్ చేశాడు. అంటే మనం సాక్ష్యం మొదలుపెట్టాము, పూర్తి ఎలాగైతే చేస్తామో అలాగే మన జీవితము పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యము ప్రారంభము ముగింపు ఉండాలి. లేదా మధ్యలోనే సాక్ష్యంలో తొలగిపోయే విధంగా ఉండకూడదు, విశ్వాసంలో తొలగిపోయే విధంగా ఉండకూడదు. హానోకు దేవునితో నడిచిన తర్వాత, హానోకు దేవుడు రెండు ఒకే విధమైనటువంటి బంధం, ఒక బంధము కలిగి, ఏంటి ఆ బంధం అంటే నడిచేటువంటి బంధం, నడిపించబడేటువంటి ఒక బంధం పూర్తయిన తర్వాత, పౌలు చెప్పినట్లుగా గురి యొద్దకు నేను చేరినాను, పూర్తయింది నా పరుగు. ఇది నా వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమ, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి మన జీవితంలో హానోకు వలె ఒక పౌలు వలె నీ జీవితము, ఒక హానోకు వలె ఒక పౌలు వలె నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతున్నావా? ప్రారంభించి మధ్యలోనే సాక్ష్యం ఆగిపోయే విధంగా ఉంటూ ఉన్నదా? నీ కట్టడ పరిశీలించబడుతుంది, పరీక్షించబడుతుంది, అప్పుడు నీ సాక్ష్యము ఒక పర్ఫెక్ట్ కలిగిన విధంగా ఉందా. బట్ హానోకు జీవితంలో ఎలా ఉందంటే, హానోకు
అతను కొనిపోబడినటువంటి విధంలో దేవునికి ఇష్టుడని ఆయన సాక్ష్యము పొందెను. విశ్వాస జీవితం సాక్ష్యం. అందుకే వాక్యం సెలవిచ్చి ఉన్నది కదా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన కూడా సారము పొందలేదు, మనుషుల క్రింద త్రొక్కబడుటకు ఉపయోగించబడటం తప్ప. మన జీవితంలో మన సాక్ష్య జీవితం, మన బ్రతుకులు మనుషుని యొక్క పాదముల క్రింద ఉన్నాయా లేదా మనుషుని యొక్క నోటిలో మధురమైన విధముగా ఉప్పు వేసినటువంటి వలే మన జీవితములు ఉన్నవా? మన జీవితంలో మనుషుని యొక్క కాళ్ళ కింద తొక్కబడేటువంటి ఉప్పులుగా ఉంటున్నట్లయితే మనం హానోకు వలె పౌలు వలె సాక్ష్యము పొందినటువంటి వారము కాదు. మన జీవితములు వారి యొక్క ప్రతి జీవితంలో నోట్లో ఒక మధురమైనటువంటి విధముగా ఒక సమాధానము, సమృద్ధి, ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమను కనపరిచే విధముగా మన మాటలు, మన ప్రవక్తన ఉంటున్నట్లయితే మనము నిజమైన సాక్ష్యము కలిగినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క జీవితంలో పిల్లల యొక్క హానోకు జీవితం నుండి అర్థం చేసుకోవలసినటువంటి ఒకే ఒక్క సందేశం, సాక్ష్యము కట్టుట కొరకై హానోకు దేవునితో నడుచుచూ వెళ్ళాడు. నడిచిన తర్వాత దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. ఈరోజు మన జీవితంలో సాక్ష్యము కట్టుటకై నువ్వు నడుస్తున్నావా? ప్రతిదినం సాక్ష్యమును నిర్మించుకున్నటకై నీ యొక్క పరుగు కొనసాగుతూ ఉన్నదా? నీ మార్గములో నువ్వు వెళ్తున్నావా? లేదా సాక్ష్యము కొరకు కాక మనుషుల యొక్క పాదములు క్రిందకి వచ్చుట కొరకై నీవు వారి నోట్లో ఒక మధురమైన ఉప్పు వేసినటువంటి విధముగా కాక, రుచి కలిగినటువంటి ఉప్పుగా కాక, పాదముల క్రింద నలిగిపోయేటువంటి ఉప్పుగా ఉంటున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీ జీవితము సాక్ష్యములతో ఉండినటువంటి జీవితముగా ఉండాలి. సాక్ష్యమే జీవితం. విశ్వాసికి సాక్ష్యమే జీవితం. అది ఎలాగ నిర్మించబడినా, ప్రాణాపాయం నుండి తప్పించబడిన, క్రీస్తు కొరకు నిలబడవలసి వచ్చిన, క్రీస్తు కొరకు మరణించవలసి వచ్చిన నీ జీవితంలో నీవు క్రీస్తు కొరకే ముందుకు కొనసాగాలి. అదే సాక్ష్యం. సాక్ష్యం హానోకు దినములో మనకు తెలుసు పిల్లల, యూదా గ్రంథంలో ఉంటుంది కదా, హానోకు సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అంటే హానోకు దినములు అన్నీ కూడా అవి ఎలాగున్నాయంటే, ఇంకా హానోకు, మెతుషలా, ఇక తర్వాత వచ్చినటువంటి నోవా, అంటే ఇక భూమి మొత్తం కూడా చెడిపోయే ప్రదేశముగా, అందరూ ఇల్లు కట్టుకుందామా, పెళ్ళిళ్ళు చేసుకుందామా. ఈరోజును చూడండి, అనేకులు హానోకు దినములలో, మెతుషలా అండ్ నోవాహు దినములలో ఉన్నట్లుగా ఇళ్ళు మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇళ్ళ స్థలాల మీద ఇళ్ళ స్థలాలు ఎలా కొందామని ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని వివాహం చేసుకుందామా అని ఈ లోకంలో వారు, ఎక్కడ సెటిల్ అవుదాం, ఎవరిని వివాహం చేసుకుందాం, ఈ రెండు టాపిక్స్ మీద ప్రపంచం నడుస్తున్నట్లుగా నేను గమనిస్తున్నాను పిల్లర. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ అబ్జర్వింగ్. ఎవరిని ఎలా సెటిల్ అవుదాం తొందరగా, ఎంత బాగా ఇల్లు కట్టుకుందాం, సెటిల్మెంట్ అంటే ఏంటి, సెటిల్ అయిపోయామంటే ఏంటి, ఒక మంచి ఇల్లు ఉండి, ఒక మంచి కారు ఉండి, ఒక మంచి శాలరీ ఉండి, తర్వాత ఇంకోటి ఏంటి, వివాహం చేసుకుంటే ఇంకా డన్, జీవితంలో నేను సెటిల్డ్ అయిపోయింది, ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయాను. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం, దాని కొరకే పరిగెత్తుతున్నాం, దాని కొరకే వెళుతూ ఉన్నాం. అలాంటి ప్రపంచంలో యాజ్ ఇట్ ఈజ్ లైక్ హానోకు ఉన్నటువంటి దినములాగనే, నోవాహు ఉన్నటువంటి దినములాగనే, అంటే ఏంటి, జలప్రళయము వచ్చేటువంటి దినములాగా, రక్షణ ఓడను గురించినటువంటి, లేదా నోవాహు సందర్భంలో చూసినట్లయితే రక్షణను గురించినటువంటి, రక్షణ ఓడ సిద్ధముగా ఉంచబడుతున్న, తయారు చేయబడుతున్న, ఎవరునూ కూడా పట్టించుకోలేనటువంటి విధానంలో జీవిస్తున్నటువంటి జీవితాలు. ఈ కాలంలో నీవు క్రీస్తు కొరకు జీవించి ఆయన కొరకై సాక్ష్యాన్ని కొనగలిగినట్లయితే, క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కార్యాలను అనుభవించి క్రీస్తు యొక్క క్రియలను ఇతరులకు పంచి హానోకు వలె, పౌలు వలె నీ నడకని, నీ యొక్క పరుగుని సంతృప్తిగా అనేకమైనటువంటి జీవితముల నోట్లో ఒక నిస్సారము లేనటువంటి సారమైనటువంటి ఉప్పుగా ఉంటున్నట్లయితే నీ సాక్ష్యము, నీ నడక పూర్తయిన తర్వాత క్రీస్తుతో కూడా నీవేం చేయబడతావంటే మరణము చూడకుండా హానోకు వలె ఎత్తబడే వ్యక్తిగా ఉంటాం. హల్లెలూయా.
యొక్క సాయంకాల సమయంలో కళ్ళు మూసుకొని దేవుని యొక్క పాద సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మా ప్రియులారా, దేవుని యొక్క హానోకు జీవితము వలె మన జీవితము సాక్ష్యము కొరకై పరిగెత్తుచున్నదా, లేదా హానోకు జీవితము వలె మనము దేవునితో నడిచేదానిని బట్టి కాన్సన్ట్రేట్ చేస్తున్నామా, లేదా ఐహిక విచారములు? అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ఎవడైనను ప్రేమించినట్లు తండ్రి యొక్క ప్రేమ వాణిలో నిలిచి ఉండదు అని వాక్యం సెలవిచ్చుచున్నది. మన జీవితంలో లోకమును జీవితంలోకి నడిపించినట్లయితే మన సాక్ష్యము దేవునితో నడిచే నడక వేరే విధముగా మార్చబడుతూ ఉంటుంది, త్రోవ తప్పిపోయే వారంగా మార్చబడతాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ తండ్రి, నీకే స్తోత్రాలు. ఇది నాన్న వాక్యము ద్వారా నేను క్లుప్తమైనటువంటి మాటలతో నిబిడలైనటువంటి నన్ను మమ్మల్ని అందరినీ మీరు బయలుపరిచారు, బలపరిచారు. నీ యొక్క మాటలను బయలుపరిచి తండ్రి నీకే స్తోత్రాలు. అవును ప్రభు, హానోకు నీతో నడిచిన తర్వాత నీవు అతను కొనిపోయావు. ఇది మా ఆత్మీయ జీవితానికి ఒక మెసేజ్గా, ఒక కంప్లీట్ ఆత్మీయ జీవితంగా కనిపించబడుతున్నది ప్రభు. నీవు, మేము, నీవు నీతో నడవటం, ఆ తర్వాత నీతో కలిసి ఉండేటువంటి మరణము చూడకుండా ఎత్తబడేటువంటి ఒక జీవితము కలిగి ఉండే వారముగా మా జీవితంలో ఉంటాయని మేము విశ్వసిస్తూ ఉండగా వాక్యం నిరికట్టి ఫలింపు చేసి సహాయము దయచేయమని యేసయ్య నామములో పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.